నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను టార్గెట్స్ కీలక వ్యాఖ్యలు మాట్లాడారు. ప్రధానంగా నిరుద్యోగులను ఉసిగొల్పుతున్నారు, వాళ్ళను వాళ్ళు ఎన్నుకుంటూ నడిపిస్తున్నారు ఉద్యమానికి ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏం చెప్తారు అంటే, నిరుద్యోగులకు చాలా ఆశలు కల్పించి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉద్యోగాలు పెంచుతామని చెప్పి, మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి చాలా మాటలు హామీలు వాళ్ళు ఇచ్చినారు. ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వాటిని నిలబెట్టుకోలేరు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే నిరుద్యోగులు రోడ్లెక్కి పోరాటాలు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి మద్దతు తెలిపింది, వాళ్ళు మా దగ్గరికి వచ్చి మద్దతు తెలిపండి అని కేటీఆర్ గారిని కలిస్తే, ఈ నెల రోజుల నుంచి మా విద్యార్థి విభాగం వాళ్ళకి మద్దతుగా పనిచేస్తూ ఉన్నది తప్ప, మేము 3-4 నెలల క్రితమే మేమే ఆందోళన కార్యక్రమాలని స్టార్ట్ చేయలేదు కదా. నెల క్రితం నుండి మా విద్యార్థి విభాగం నిరుద్యోగులకు మద్దతుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో అర్థం లేదు. రేవంత్ రెడ్డి గతంలో నిరుద్యోగులను పూర్తి స్థాయిలో వాడుకుని వాళ్ళ భుజాల మీద ఎక్కి ఇవాళ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని నడ్డి మీద దన్నిండు, ఇవాళ వాళ్ళని పట్టించుకుంటలేడు, విస్మరించింది. కాబట్టి ఆ కోపంలోంచి నిరుద్యోగులు ఆందోళన బాట పట్టిరు. నేను ఇవాళ ఒకటే మాట కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుతో చర్చలకు నీకు సమయం ఉంటుంది, షర్మిల పిలిస్తే అమరావతికి పోవడానికి నీకు విజయవాడకు పోవడానికి సమయం ఉంటుంది, రాహుల్ గాంధీ సోనియా గాంధీ పిలిస్తే ఢిల్లీకి 19 సార్లు 7 నెలల్లో పోవడానికి నీకు సమయం ఉంటుంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు, తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తే వాళ్ళని ఒకసారి పిలిచి చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నీకు 5 నిమిషాల సమయం కూడా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి, భేషజాలకు పోకుండా ఇవాళ వాళ్ళని పిలవాలి, మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. అదే 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ నిరుద్యోగుల పట్ల చేసింది ఏం లేదు, మేమే స్పష్టంగా ఒక ఉద్యోగాల కల్పన కల్పిస్తున్నాం కానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం, అసలు 6 ఏళ్ళు పాలన పూర్తి కాలేదు, పూర్తి స్థాయిలో కోడి ఆడడం వచ్చింది, అయినా మాపై కావాలని దురుద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా అట్లా మాట్లాడితే వాళ్ళకు సిగ్గుండాలి, ఎందుకంటే 180,000 పైచీలకు ఉద్యోగాలు మా ప్రభుత్వ రంగంలోనే భర్తీ చేసింది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున టీఎస్ఐపాస్ సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా దాదాపు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడం వల్ల 24 లక్షల పైచీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఆనాడు ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో అయినా మేము చేసిన కృషి వల్ల ఇంత పెద్ద ఎత్తున లాభం కలిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆశ చూపి మాయమాటలు చెప్పి లేని ఉద్యోగాలు ఇస్తాము, ఎక్కువ కల్పిస్తాము, ఎక్కువ చేస్తామని చెప్పి ఆశలు పెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళని పట్టించుకుంటలేరు. కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఆ ఆందోళన నుంచి వాళ్ళ దృష్టిని మరల్చడానికి మా మీదకి ఏదో మాట్లాడుతున్నారు. 7 నెలలైపోయింది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకా పాత ప్రభుత్వం మీద పడి ఏడవడం బంధు పెట్టి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. హరీష్ రావుకు అలాగే కేటీఆర్కు దమ్ముంటే ఓయూలో దీక్ష చేపట్టాలి నిరుద్యోగుల తరఫున, అలాగే పరీక్షల విషయంలో వాయిదా విషయంలో అని చెప్తున్నారు. ఇప్పుడు నీట్ పరీక్షకు సంబంధించి నీట్ పరీక్ష విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి అక్కడ విద్యార్థులు పోయి రాహుల్ గాంధీ గారిని కలిసింది. మరి వాళ్ళ తరఫున రాహుల్ గాంధీ నిరాహార దీక్ష కూర్చున్నాడా? రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆ స్థాయి ఆ హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలి. బుద్ధుండి మాట్లాడుతున్నాడా, బుర్రుండి మాట్లాడుతున్నాడా, లేకుండా మాట్లాడుతున్నాడా ఆయన ఆలోచన చేసుకోవాలి. రాహుల్ గాంధీ నీట్ విద్యార్థుల తరపు నామర నిరాధీక్ష కూర్చున్నాడు ఢిల్లీలో. సో ఒక పార్టీ అన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు అన్నప్పుడు చాలామంది వస్తుంటారు, కలుస్తుంటారు, వాళ్ళకి మద్దతు తెలుపుతుంటాం. ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత, డెఫినెట్గా పనిచేస్తాం మేము, దాంట్లో భేషజానికి పోవాల్సింది ఏం లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకొని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం బంద్ పెట్టి ఆ నిరుద్యోగులను పిలిచి వాళ్ళతో చర్చించి ఆ సమస్యకు పరిష్కారం చూడాలి. బీఆర్ఎస్ మైనస్లో ఉన్న ప్రతిసారి నిరుద్యోగుల్ని రెచ్చగొడుతుంది, సెంటిమెంట్తో వాళ్ళని రెచ్చగొట్టి రోడ్డు మీద పంపిస్తుందన్నది స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి అదే అంటున్నాను నేను, రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి అనుకుంటలేడు, ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే నిరుద్యోగులు రోడ్లు ఎక్కారు, ఇది 7 నెల. మేము ఈ నెల రోజుల నుంచి మా విద్యార్థి విభాగం వాళ్ళకి మద్దతు తెలుపుతుంది. అది ఎప్పుడు వాళ్ళు వచ్చి మా కేటీఆర్ గారిని నిరుద్యోగులు కలిసిన తర్వాత మేము ఆందోళనకు మద్దతు తెలిపి మేము పాల్గొంటున్నాం అంతే తప్ప, మేమైతే 3-4 నెలల కింద మేము స్టార్ట్ చేయలే కదా, స్టార్ట్ చేసింది ఫస్ట్ వాళ్ళే కదా, నిరుద్యోగులే కదా. కాబట్టి ఇప్పటికైనా ఈ డైవర్ట్ టాక్టిక్స్ బంద్ చేసి, అటెన్షన్ డైవర్ట్ టాక్టిక్స్ బంద్ చేసి నిరుద్యోగులను పిలిచి చర్చలకు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దాని ప్రకారం ముందుకు పోతే రేవంత్ రెడ్డికి మంచి ఉంటుంది. చివరికి చెప్పండి, ఇటు డిఎస్సి ఒకటి వాయిదా వేయాలని, మరి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన అంశాలు, పోస్టులు పెంచాలని, నిష్పత్తి పెంచాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? అలాగే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారు? ఇప్పుడు డెఫినెట్గా డిఎస్సి మొన్ననే టెట్ నిర్వహించారు, ఇమీడియట్గా డిఎస్సి అంటే వాళ్ళకు ప్రిపేర్ కావడానికి కూడా సమయం లేదు. మళ్ళీ ఇంతట్లోనే గ్రూప్ 1 ఆగస్టులో మెయిన్స్ అంటున్నారు, ఆ మెయిన్స్ కూడా 1:100 పిలవాలన్నా 1:50 పిలిచారు. సో దాని తర్వాత గ్రూప్ 2లో 2,000 పైచీలకు ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3,000 పైచీలకు ఉద్యోగాలు, ఇవన్నీ విద్యార్థుల డిమాండ్లు, నిరుద్యోగుల డిమాండ్లు ఉన్నాయి.
వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడి ఒక సామరస్యపూర్వక ధోరణితో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోయినట్టయితే నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన డెఫినెట్గా మేము మద్దతునిస్తాం. ఇవాళ యూనివర్సిటీలో 2 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీని మొత్తం మళ్ళీ 2014 ముందు ఏ రకంగా ముళ్ళ కంచెలు ఉండెనో, ఇనుప బూట్ల సప్పులు ఉండెనో, మళ్ళీ ఇవాళ ఆ పరిస్థితులు యూనివర్సిటీలో మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వాలు తీసుకొచ్చారు. డెఫినెట్గా అటు అసెంబ్లీ వేదికగా కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము ఖచ్చితంగా నిరుద్యోగులు విద్యార్థుల కండగా మా పోరాటాలు కొనసాగిస్తాం. మీరు అన్న మాట వచ్చే వారికి మరోసారి అర్థం, ఓయూలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ప్రకారం చాలామంది అరెస్ట్ చేస్తారు, కనీసం జర్నలిస్టును కూడా ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేసినట్టు హరీష్ రావు కూడా పోస్ట్ పెట్టారు. ఓయూలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఒకప్పుడు ఎట్లా ఉండేది? అంటే ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. 2014 ముందు చాలా నిర్బంధం ఉండే, 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇవాళ కావాలని చెప్పి అక్కడ ఆందోళన చేస్తున్న 2-3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను కావాలని చెప్పి దుర్మార్గంగా వాళ్ళని బెదిరియడం కానీ, అరెస్టులు చేయడం కానీ, హాస్టల్ లోపలికి పంపేయడం కానీ, రాత్రిపూట కరెంట్ కట్ చేయడం కానీ, ఆందోళన ఎవరెవరైతే ముందుంటున్నారో వాళ్ళకి పోలీసులు ఫోన్ చేసి బెదిరియడం కానీ, ఆ వీడియోస్ షూట్ చేయడానికి, ఆ ప్రోగ్రామ్స్ కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జర్నలిస్టులను బెదిరియడం, వాళ్ళ వీడియో కెమెరాలు లాక్కొని ఆ షూట్ చేసినటువంటి వీడియోస్ని డిలీట్ చేయాలనడం, సో వాళ్ళను ఒక రకంగా బెదిరింపు ధోరణితో జర్నలిస్టులను కూడా పోలీసులు అక్కడ ఉండే సీఐ కానీ ఏసీపీ కానీ మాట్లాడుతుండడం, ఇదంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఒక రకంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో చాలామందికి అర్థం కాలే ఎన్నికల ముందర. ఇవాళ ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు రేవంత్ రెడ్డి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ఈయన ఎందుకు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. మొత్తంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు చాలామంది తమ సమస్యలు చెప్తుంటే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం కూర్చొని చర్చలకు వెళ్తే అసలైన సమస్యలు తెలిసే అవకాశం ఉంది. నిరుద్యోగుల తరఫున మాత్రం మేము గతంలో పోరాడం, ఇప్పటి కూడా వారు తప్పకుండా మద్దతు ఇస్తామని కూడా బాల్కాసుమన్ చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్ సతీ, దిశా టీవీ, తెలంగాణ భవన్.